గత ప్రభుత్వం బకాయిలు పెట్టినటువన్నీ కూడా మన ప్రభుత్వమే చెల్లించిందని కూడా ఈ సందర్భంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో 18,70,000 మంది రైతన్నలకు పగటి పూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి ఇచ్చేందుకు ఈ రైతన్నల కోసం సంవత్సరానికి అక్షరాల 9,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు చేస్తూ ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఇప్పటిదాకా దాదాపుగా 23,000 కోట్ల రూపాయలు ఈ రైతన్నల కొరకు 9 గంటలు వాళ్లకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు పగటి పూట 9 గంటల విద్యుత్ ఇచ్చేందుకు ఖర్చు చేశామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. వీళ్ళందరికీ కూడా నాణ్యమైన కరెంటు పగటి పూటే అందేలా చేయాలి అని అంటే ఫీడర్లలో మార్పు జరగాలి, ఫీడర్ల కెపాసిటీ సరిపోదు అని అంటే ఆ కెపాసిటీ బిల్డింగ్ కోసం మరో 1,700 కోట్ల రూపాయలు కూడా మరీ ఖర్చు చేసి రైతన్నలకు ఈ పగటి పూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమానికి ఈరోజు చేస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈ 2.5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ద్వారా రైతన్నలకు ఈ ఉచిత పంటల బీమా ద్వారా 31,07,000 మంది రైతులకు 3,788 కోట్ల రూపాయలు ఆ రైతన్నలకు అందించగలిగాం. ఈ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఈ ఖరీఫ్ నుంచి 10 రూపాయలు ప్రతి రైతు దగ్గర తీసుకోమని చెప్పి నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా. ఎందుకనంటే దానివల్ల రిసీప్ట్ ఇస్తాం, రైతుకు కూడా ఇన్సూరెన్స్ ఉంది నా పంటకు అనేది రైతుకు కూడా భరోసా ఒకటి ఉంటుంది. రైతు దగ్గర నుంచి 10 రూపాయలు తీసుకోమని చెప్పి ఆ రిసీప్ట్ ఇవ్వమని, ఆ రిసీప్ట్ మీద సంతకాలు పెట్టి కూడా ఇవ్వమని చెప్పి కూడా అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. దాదాపుగా 2,000 కోట్ల రూపాయలతో ప్రకృతి వైపరీత్యాల నిధిని క్రియేట్ చేశాం, 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని కూడా క్రియేట్ చేసి ఈరోజు కేవలం ధాన్యం సేకరణ కొనుగోలు కోసం ఇప్పటిదాకా ఈ 2.5 సంవత్సరాల కాలంలో అక్షరాల 39,000 కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేశామని చెప్పి కూడా సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నా. గతంలో ధాన్యం సేకరణ అంటే సంవత్సరానికి 7 నుంచి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి గతంలో ఉంటే అది కూడా టయానికి బిల్లులు ఇవ్వని పరిస్థితులు, అది కూడా టయానికి డబ్బులు ఇవ్వని పరిస్థితి ఉంటే ఈరోజు అక్షరాల సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నా. 16,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడమే కాకుండా 21 రోజుల్లోనే పేమెంట్ ఇచ్చే విధంగా ఈరోజు ప్రతి రైతన్న ముఖంలో కూడా చిరునవ్వును చూస్తూ పేమెంట్లు ఇస్తూ ఉన్నాం. ఇది కాక పత్తి రైతులకు కొనుగోలు కోసం మరో 18,000 కోట్ల రూపాయలు, ఇతర పంటల కొనుగోళ్లకు మరో 6,465 కోట్ల రూపాయలు కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రైతన్నలకు ఎప్పుడు కూడా బాగలేకపోతే రైతన్నలకు తోడుగా నిలబడే కార్యక్రమంలో భాగంగా వెంటనే ప్రభుత్వం ఇంటర్వీన్ అయి రైతన్నను ఆదుకునే కార్యక్రమం చేస్తూ ఉందని కూడా ఈ సందర్భంగా సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 960 కోట్ల రూపాయల ధాన్యం సేకరణ బకాయిలను సైతం 2018లో గత ప్రభుత్వం ధాన్యం సేకరణ చేసి 960 కోట్ల రూపాయలు కట్టకుండా వదిలేస్తే ఆ బకాయిలను సైతం చిరునవ్వుతోనే మన ప్రభుత్వం స్వీకరించి కట్టింది. గత ప్రభుత్వం రైతన్నల కోసం ఉచిత పవర్ కోసం 9,000 కోట్ల రూపాయల విద్యుత్తును కొనుగోలు చేసి బకాయిలుగా పెట్టి వెళ్తే ఆ బకాయిలను సైతం కూడా మన ప్రభుత్వమే చిరునవ్వుతో కట్టింది అని కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
384 కోట్ల రూపాయలు విత్తన బకాయిలను సైతం గత ప్రభుత్వం రైతులకు బకాయిలుగా పెట్టిపోతే అవి కూడా చిరునవ్వుతోనే మనందరి ప్రభుత్వమే స్వీకరించింది చెల్లించింది అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైతులకు మరింత సులభంగా విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు మాత్రమే కాకుండా బ్యాంకింగ్ సేవలను కూడా సులభతరంగా గ్రామ స్థాయిలోకి తీసుకొని రావాలి అని 10,778 రైతు భరోసా కేంద్రాలను బ్యాంకింగ్ సేవలతో కూడా అనుసంధానం చేస్తూ ఇప్పటికే 9,160 బ్యాంకింగ్ కరెస్పాండెంట్లను ఆర్బీ కేసులో ఇప్పటికే పెట్టడం కూడా జరిగింది, అందుబాటులోకి తీసుకుని రావడం కూడా జరిగింది. వైఎస్ఆర్ రైతు భరోసా కానీ, వైఎస్ఆర్ సున్నా వడ్డీ కానీ, వైఎస్ఆర్ యంత్రసేవ పథకం కింద 1720 రైతు గ్రూపులకు గతంలో 25,55,00,000 రూపాయల సబ్సిడీని వారికి అందజేస్తూ ప్రతి ఆర్బీకే పరిధిలోనూ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ను తీసుకొని వచ్చి తద్వారా రైతులకు యంత్ర సేవను సరసమైన ధరలకు అందించే గొప్ప కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఇలా ప్రతి అంశంలోనూ రైతుకు తోడుగా ఉండేందుకు ఈ యంత్రసేవ అనే ఈ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్, ఈ యంత్రసేవ అనే ఒక కార్యక్రమం ద్వారానే ప్రతి ఆర్బీకే పరిధిలోనూ ఆ గ్రామంలో వేస్తూ ఉన్న పంటలు ఏవి, ఆ పంటలకు ఏ రకమైన యంత్రాలు కావాలి, అవసరం ఉన్నాయో చూసుకుని రైతులను ఒక గ్రూపుగా ఫామ్ చేసి ఆ రైతులకు సబ్సిడీ ఇచ్చి దాదాపుగా 2,134 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానం చేస్తూ 10,750 మొత్తం ఆర్బీకే స్థాయిలోనే యంత్ర సేవా కేంద్రాలను అంటే కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ను ఏర్పాటు చేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అడుగులు వేగంగా కూడా పడతా ఉన్నాయి. రేపు సంవత్సరానికెల్లా బహుశా పూర్తిగా అన్ని ఆర్బీకే పరిధిలో కూడా ఈ సేవలన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే గొప్ప కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకేలో వన్ స్టాప్ సెంటర్లుగా అంటే విత్తనం నుంచి అమ్మకం వరకు అన్నింటిలోనూ కూడా రైతులకు చెయ్యి పట్టుకుని నడిపించే ఒక గొప్ప కార్యక్రమం ఆర్బీకేల ద్వారా జరుగుతూ ఉంది. ఈరోజు ఆర్బీకే స్థాయిలోనే, ఈ ఆర్బీకే పరిధిలోనే వ్యవసాయ సలహా మండళ్ళు ఏర్పాటు చేశాం. ఆర్బీకే స్థాయి నుంచి ఈ వ్యవసాయ సలహా మండళ్ళు మండలానికి ఒక, ఆర్బీకేలో ఒక వ్యవసాయ సలహా మండలి, మండలానికి మరో వ్యవసాయ సలహా మండలి, జిల్లా స్థాయిలో మరో వ్యవసాయ సలహా మండలి, రాష్ట్ర స్థాయిలో మరో వ్యవసాయ సలహా మండలి కింద 4 గంటల్లో ప్రతి నెల కూడా మీటింగులు జరిగేట్టుగా, ప్రతి శుక్రవారం ఒక చోట మీటింగ్ జరిగేట్టుగా, నెల అయిపోయేసరికి 4 చోట్ల ఈ మీటింగులు జరిగేట్టుగా కార్యక్రమాలు చేసి అక్కడ ఉన్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించే విధంగా జిల్లా యంత్రాంగాన్ని, రాష్ట్ర స్థాయిలో యంత్రాంగాన్ని కూడా పూర్తిగా యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ క్రాపింగ్లో ప్రతి ఒక్కరూ కూడా నమోదు చేసుకోవడం ద్వారా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా, వివక్షకు ఎక్కడా కూడా తావు లేకుండా, లంచాలకు ఎక్కడా కూడా తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ఆర్బీకే స్థాయిలోనే ఈ క్రాపింగ్ చేసిన వెంటనే సోషల్ ఆడిట్ కోసం లిస్టులన్నీ కూడా డిస్ప్లే చేయడం, ఎవరి పేరైనా ఎక్కడైనా మిస్ అయిపోతే వెంటనే వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళది ఆ అప్లికేషన్కు మళ్ళీ వెరిఫై చేసి మళ్ళీ ఎక్కించడం, ఈ క్రాపింగ్తో పాటు రిసీప్ట్ ఇవ్వడం, డిజిటల్ అక్నాలజ్మెంటు, ఫిజికల్ అక్నాలజ్మెంటు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తూ ట్రాన్స్పరెంట్గా పంటల బీమా కానీ,
ఇన్పుట్ సబ్సిడీ కానీ, పంటల కొనుగోలు కానీ, పంట రుణాలు, సున్నా వడ్డీ వంటి అన్ని సదుపాయాలు కూడా ట్రాన్స్పరెంట్గా ఈరోజు గ్రామ స్థాయిలోనే ఆర్బీకేల పరిధిలో ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ప్రాథమిక సహకార సంఘాల నుంచి ఆప్కాబ్ వరకు కూడా అన్నింటినీ కూడా పూర్తిగా ఆధునీకరిస్తూ ఉన్నాం. ఈరోజు వాటిలో కూడా కంప్యూటరీకరణ చేపట్టాం. సహకార వ్యవస్థలో కూడా హెచ్ఆర్ విధానం కూడా తీసుకురావడం జరిగింది. అన్ని రకాలుగా కూడా సహకార రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. ఈరోజు ఆర్బీకే స్థాయిలోనే పంటలు ఏదైనా కూడా నష్టాల్లో ఉంటే సీఎం యాప్ అని ఒక సీఎం యాప్ అని ఆర్బీకే స్థాయిలోనే ఒక యాప్ను కూడా అందుబాటులోకి కూడా తీసుకొని రావడం జరిగింది. సీఎం యాప్ అంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్, అంటే కనీస గిట్టుబాటు ధరలు ఎక్కడైనా కూడా ఆ ఆర్బీకే పరిధిలో ఏ రైతన్నకైనా కూడా రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే ఆ కనీస గిట్టుబాటు ధరలు ఆ ఆర్బీకేలోనే డిస్ప్లే చేయడం జరిగింది. అంతకన్నా తక్కువ రేటుకి ఎక్కడైనా కూడా అమ్మే దుస్థితికి రైతు ఎక్కడైనా వస్తే ఆ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంటు వెంటనే ఆ రైతన్న అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వెంటనే ఆ రైతన్న సమస్యను సీఎం యాప్ ద్వారా కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ ద్వారా డిస్ట్రెస్ సిగ్నల్ని యాక్టివేట్ చేస్తాడు. యాక్టివేట్ చేసిన వెంటనే మార్కెటింగ్ శాఖ, జాయింట్ కలెక్టర్ ఇద్దరూ కూడా ఇంటర్వ్యూన్ అయిపోయి ఆ రైతున్నకు తోడుగా నిలబడుతూ కనీస గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేసే గొప్ప వ్యవస్థను ఈరోజు ఆర్బీకే స్థాయిలోకే తీసుకుని రావడం జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఇవి కాకుండా జలకళ ద్వారా రైతన్నలకు అండగా నిలబడ్డం, పాడి రైతులకు ఏపీ అమూల్ ద్వారా తోడుగా కూడా నిలబడ్డం, ఇవన్నీ కూడా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఇవాళ ఇవన్నీ కూడా మీ బిడ్డ చేయగలుగుతున్నాడు అని కూడా తెలియచేస్తూ దేవుడు ఆశీర్వదించాలని, మీ చల్లని దీవెనలు ఎల్లకాలం ప్రభుత్వానికి ఇంకా మంచి చేసే విధంగా ఉండాలని కూడా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము.